పునర్వస నక్షత్రం, నక్షత్రాధిపతి గురువు. గురువు అంటే అద్భుతమైన గ్రహం. గురువు అంటే గురువు మించిన కూడా గ్రహం లేదు, అంటే జ్ఞానానికి ప్రతిరూపం అంటాం. మనం ఎవరిని గురువుగా భావిస్తున్నా ఆ గ్రహాన్ని మనం ఆ దేవత మన దేవతగా అనుకోవచ్చు. గణపతి అనుకోవచ్చు, ఎవరైనా అనుకోవచ్చు, వెంకటేశ్వర స్వామి అనుకోవచ్చు, సాయిబాబా అనుకోవచ్చు. ఇప్పుడు చాలామంది పీఠాధిపతులు ఉన్నారు, అలాగే అవధూతులు ఉన్నారు, ఎవరైనా మనం గురువుగా భావించవచ్చు. గురు మంత్ర సాధన చేసుకుంటూ వెళ్తే చాలా బాగుంటుంది పునర్వస నక్షత్రం వాళ్ళకి. అయితే పునర్వస నక్షత్రం దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే అక్షరాల దగ్గరకు వచ్చేసరికి మనకు ఆల్మోస్ట్ కే కో హా హి అని నాలుగు అక్షరాలు. మొదటి పాదం కే, తర్వాత రెండవ పాదం కో, మూడవ పాదం హా, నాలుగవ పాదం హి. ఈ నాలుగు అక్షరాలలో ఏదో ఒక అక్షరం పుట్టిన పాదం బట్టి మనం ముందుకెళ్ళ ప్రయత్నం చేయగలితే బాగుంటుందన్నమాట ఈ నాలుగు అక్షరాలతో. అలాగే ఈ మృగశిర నక్షత్రం తర్వాత వచ్చి పునర్వస నక్షత్రం ఏదైతే ఉందో దీన్ని దేవగణం అంటారు. చందువు దగ్గరికి పిలు వస్తుందన్నమాట. దేవగణం అవడం, నక్షత్రాధిపతి గురుడు అవడము, దేవగణం ఉండవు, దీనివల్లంటే మనకి అడ్వాంటేజ్ అంటే చాలా సాత్వికంగా ఉంటారు. కానీ పిల్లి ఇవ్వడం అని అంటే ఈ పిల్లి చేసే పనులు ఏంటంటే రహస్యంగా చేస్తుంది. కళ్ళు మూసుకుని మనం చెప్పుకుని ఉంటాం, ఎవరు నన్ను చూడట్లేదు అనుకుంటుంది. అలాగే పిల్లిని మనం సంబోధించారు అంటే ఈ మృగశిర నక్షత్రం వల్ల అలా జాగ్రత్త పడతారు. కొంతవరకు ఎవరు చూడట్లేదు అనుకుని కొన్ని కొన్ని పనులు చేస్తుంటారు, అందుకే అనే విషయం తెలుస్తారు. అంటే ఇక్కడ బహిర్గంగా ఉంటుంది వ్యవహారం అంతా వాళ్ళది అని చెప్పుకోవచ్చు మాట. అలాగే పునర్వస నక్షత్రం మొదటి పాదం, రెండవ పాదం, మూడవ పాదం, నాలుగో పాదాలు, నాలుగు పాదాల్లో ఏ పాదంలో పుట్టిన కూడా ఎటువంటి దోషాలు లేవు. నక్షత్రాధిపతి గురుడే కాబట్టి దోషరహితం, అంటే దోషం లేని నక్షత్రంగా మనం చెప్పుకుంటాము వృషభ నక్షత్రం గురించి. సో ఈ నక్షత్రం పుట్టిన వాళ్ళు పేరు ఒక విషయంలో మాత్రం చూసుకుంటే సరిపోతుంది. మళ్ళీ నాలుగో పాదం అంటే కర్కటరాశి అవుతుంది, అయినప్పటికీ కూడా మనకు సంబంధం లేదు. ఈ నక్షత్రం పుట్టిన వాళ్ళకి ఎటువంటి దోషాలు లేవు. గురువు అధిష్టాన దేవత అయి ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా గురు మంత్రం సాధన చేసుకుని ముందుకెళ్తే సమస్య వచ్చింది అంటే గురువు అనే మంత్రాన్ని, గురువు సంబంధమైన మంత్రం ఏదైనా ఉందో దాన్ని సాధన చేసుకుని ముందుకెళ్తే డెఫినెట్గా సక్సెస్ఫుల్ ఉంటుంది, రాజమార్గంలో రాజ్యాన్ని పొందగలుగుతాం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5,08. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.